జనాలు కూడా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలా, ప్రశాంతంగానే చేశారు అనేక రోజులు. మరి 600 మందితో కూడుకున్న ఈ యొక్క పాదయాత్ర, రైతుల పాదయాత్ర ఏ విధంగా ప్రశాంతతకు భంగం కలుగుతుంది, ఏ విధంగా శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది? ఈ ఎక్కడో రాజకీయ గ్రూపుల ముఠాలు తగులు పెట్టుకుంటుంటే దానికి పాదయాత్రకి ఏమిటి సంబంధం? ఎక్కడో రాజకీయ విభేదాలు ఉంటే దానికి పాదయాత్రకి ఏమిటి సంబంధం? ఇదంతా కూడా పాదయాత్ర చేస్తున్న రైతుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడం కోసం, మొరియాలను దెబ్బతీయడం కోసం రకరకాల చర్యలు దాన్ని మున్సిపాలిటీగా ప్రకటిస్తున్నారు, లేదా సిఆర్డిఏ చట్టానికి రకరకాల సవరణలు తీసుకొచ్చి చేస్తున్నారు, పేద ప్రజలకు అక్కడ పేదవాళ్ళకి మేము ఎడ స్థలాలు ఇస్తామంటున్నారు, రకరకాల చర్యలు చేస్తున్నారు. ఈ పాదయాత్రలో పాల్గొంటున్న రైతుల మనోధైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం. కానీ రైతుల మనోధైర్యం ఎక్కడ దెబ్బతింటూ పూర్తిగా ఖచ్చితంగా ఈ పాదయాత్ర విజయవంతం అవుతుందనే విషయం ఎటువంటి అనుమానం లేదు. ఒకటి, హైకోర్టు చెప్పింది కదా, మీరు సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసే హక్కు మీకు లేదు, అది వారి రాజధాని అమరావతి, దాన్నే మీరు కొనసాగించాలా, దాని మీద మీరు అభివృద్ధి ప్రారంభించాలా, 6 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నా ఎందుకు వెళ్ళలేదంటే, సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వస్తే అన్ని దారులు మూసుకుపోతాయి, ఇంకా వేరే మార్గం లేదు. అందువల్ల అప్పుడు ఏ చర్య తీసుకున్నా కానీ సర్వోన్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నట్టుగా భావిస్తారు, కోర్టు ధిక్కారనేరం కూడా అవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్లకుండా కావాలని ఒక ఎత్తుగడగా వెళ్లకుండా వీళ్ళు ఈరోజు ఈ యొక్క సిఆర్డిఏ చట్టాన్ని సవరించడం కానీ, లేదా మున్సిపాలిటీ, చాలా హాస్యాస్పదం ఏమిటంటే విజయ్ గారు, దేశంలో ఏ రాష్ట్ర రాజధాని అయినా మున్సిపాలిటీలో ఉందా? మున్సిపాలిటీలో రాష్ట్ర రాజధానులు ఉన్నాయా? 29 గ్రామాల మున్సిపాలిటీ ఎక్కడ దేశ రాజధానిలో ఉందో నాకైతే తెలియదు, మరి పెద్దలకు ఎవరికైనా తెలుసో నాకైతే తెలియదు. ఇవన్నీ కూడా ఎత్తుగడలు, ఇవన్నీ కూడా రైతుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం చేస్తున్న చర్యలు. ఖచ్చితంగా రైతులు చేస్తున్న పాదయాత్ర విజయం అవుతుందో అనుమానం ఎటువంటి అనుమానం లేదు. ఒకటి, రెండోది, ముఖ్యమంత్రి గారు కూడా చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు. మొన్న జరిగిన కేబినెట్ సమావేశాలు మనం చూశాం కదా, ఎందుకు మీరు స్పందించడం లేదు, నేనే స్పందించాలా, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎందుకు మీరు మన మీద వచ్చిన విమర్శలు ఖండించరు, మీరు ఏం చేస్తున్నారని చాలా ఆందోళనలో మాట్లాడారు. అందుకని ఆయన బహుశా కొడాలి నాని లాంటి వాళ్ళు మంత్రివర్గంలో లేరనే వల్ల ఆయన ఆ యొక్క లోటును గమనించారో లేదో, గమనించారు కాబట్టి ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చేసిన వెంటనే మంత్రులు ప్రారంభించారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మాజీ మంత్రులు కూడా ప్రారంభించారు. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారే అనేక కారణాలు చూస్తే, వేరియస్ రీజన్స్ చూస్తే ఆయన చాలా ఆందోళనలో ఉన్నారు, చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు. మంత్రులు కూడా ఎవరు నాకు మద్దతుగా రావడం లేదు. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు, మంత్రులు ఎందుకు మద్దతుగా రావటం లేదు, మంత్రులు ఎందుకు నిరాశ నిస్పృహలో ఉన్నారంటానికి ఒక సమాధానం దొరికింది. ఈ సబ్జెక్ట్ తర్వాత, బ్రేక్ తర్వాత నేను దాన్ని ప్రస్తావిస్తాను మీకు. శ్రీకాకుళం జిల్లా డిస్టిక్ రివ్యూ కమిటీ మీటింగ్లో బయటపడింది ఆ విషయం, చెప్తాను మీతోటి. బుచ్చిరామ్ ప్రసాద్ గారు, నియంతృత్వ ధోరణి, న్యాయం శరణంగా వచ్చామి, ఏదున్నా సరే కోర్టుకెళ్ళి తెచ్చుకోవాలి తప్ప ఈ ప్రభుత్వం దేనికి పర్మిషన్